మనకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో భౌతిక రసాయన శాస్త్రంలో మనకు నాలుగో చాప్టర్ 10th క్లాస్ 4వ చాప్టర్ వక్ర తరావత కాంతి వక్రీభవనం అటువంటి లెసన్ ఉంది. దీంట్లో మనకు మ్యాక్సిమం అంటే ఫస్ట్ ఒక 3-4 పేజీలు మనకు అంతా ఆ కటకాల గురించి వక్ర తరావత అంతా ఉపద్ఘాతంలో ఉంది. మనం ఎగ్జామ్ దృష్టి పెట్టుకుని ఈజీగా ఉన్న టాపిక్స్ చూసినట్టయితే మనకు కటకాలు అనేవి ఫస్ట్ రావాలి. ఈ కటకాలు మనకు ఒక 5-6 కటకాలు ఉంటాయి. ద్వి కుంభాకార కటకము, ద్విపుటాకార కటకము, సమతల కుంభాకార కటకము, సమతల పుటాకార కటకము, పుటాకార కుంభాకార కటకము, దీన్ని ఇంకోటి కుంభాకార పుటాకార కటకం కూడా తీసుకోవచ్చు. ఈ 5 పేర్లు వీటి మీద మనకు డయాగ్రామ్ వచ్చి ఉంటే మనం ఈజీగా ఈ పాఠంలో ముందుకోవచ్చు. అంటే దీనికన్నా ఈ కటకాల టాపిక్ కన్నా ముందు మనకు ఒక 3-4 పేజీ ఉంది, అదంతా ఉపద్ఘాతము. దాన్ని చదివిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎక్కువ మెమరీ పెట్టుకున్నట్టయితే, దీని మీద ఎక్కువ అవగాహన పెట్టుకున్నట్టయితే ఎగ్జామ్లో ఎక్కువ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాఠం వక్రతలాల కాంతి వక్రీవన పాఠంలో మనకు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్లో మనకు ప్రతి లెసన్ నుంచి సుమారు 6-6 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాఠాన్ని మనం శుద్ధిగా బాగా అర్థం చేసుకున్నట్టయితే మనకు 4 మార్క్స్ 6 మార్క్ వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ వన్ ద్వికుంభాకార కటకం. ద్వికుంభాకార కటకాన్ని మనము ఈ విధంగా చూపించవచ్చు. ఇది 2 వైపుల కూడా మధ్యలో మనకు ఉభ్యర్థిగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ద్వికుంభాకార కటకం అంటాం. ఇప్పుడు దీన్ని ఇంకా మనం ప్యారలాగా మనం చూపించవచ్చు. అంటే మనకు ఈజీ ఉండడానికి కుంభాకార కటకాన్ని ఈ విధంగా చూపిస్తాం. అంటే మనకు నెక్స్ట్ లెసన్లో కుంభాకార కటకం అంటే ఇది ద్వికుంభాకార కటకము. దీనికి బై మ్యాడిఫై చేసి మనకు ఈజీగా ఉండడానికి సింబల్ ఏ విధంగా చూపిస్తాము, ఇది ద్వికుంభాకార కటకం. అంటే ద్విపుటాకార కటకం తీసుకునేటప్పుడే మనకు లోపల మధ్యలో ఇట్లా ఈ విధంగా లోపలికి ఉంచబడి ఉంటుంది, కొనలు మాత్రము బయటకు ఉంటాయి. దీన్ని ద్విపుటాకార కటకం అంటాం. దీన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ లెసన్లో ఏ విధంగా చూపిస్తామంటే ఈ విధంగా తీసుకొని ఈ విధంగా రెండు ఇక్కడ పాటుకు ఇట్లా పుటాకారం అంటే బయటికి ఉన్నట్టు దీన్ని ద్విపుటాకార కటకం. ఇప్పుడు మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ద్వికుంభాకార కటకము, ద్విపుటాకార కటకము. ఈ ద్వికుంభాకార కటకంలో మధ్యలో మనకు ఉభ్యర్థిగా ఉంటుంది, అంచుల వద్ద పలచగా ఉంటుంది. దీనికి నెక్స్ట్ మనకి ఏ విధంగా చూపిస్తాం, ఈ విధంగా చూపిస్తాం. ద్విపుటాకార కటకం అంటే మధ్యలో మనకు పలచగా ఉండి ఈ కొనల వద్ద ఉభ్యర్థిగా ఉంటుంది, ఇది ద్విపుటాకార కటకం. దీనికి మనం నెక్స్ట్ ఏ విధంగా చూపిస్తాం అంటే ఈ విధంగా చూస్తాం, ఈ రెండు. నెక్స్ట్ సమతల కుంభాకార కటకం. సమతల అంటే ఈ విధంగా ఒకవైపు ప్లేన్ ఉండి ఇంకొక వైపు కుంభాకారంగా ఉంటుంది, ఇది సమతల కుంభాకార కటకం. సమతల కుంభాకార కటకం. నెక్స్ట్ సమతల పుటాకార కటకం. సమతలంగా ఒక దిక్కు ఉండి ఇంకొక వైపు మనకు ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా, అంటే మనకు ఈ విధంగా ఉండి ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే సమతల. సమతల ఒక దిక్కు ఫస్ట్ సమతల ఉంటుంది, మనకు సెకండ్ దిక్కు పుటాకార కటకములు ఉంటుంది. అట్లనే పుటాకార కుంభాకార కటకం. పుటాకారం అంటే తెలుసు మనకు ఈ విధంగా రావాలి, ఈ షేప్ రావాలి, ఒక సైడు ఈ షేప్ రావాలి, ఇది మనకు పుటాకారం వచ్చింది. ఇంకొక వైపు ఏం రావాలి, కుంభాకారం. కుంభాకారం అంటే మనకి ఈ విధంగా రావాలి కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది పుటాకార కుంభాకార కటకం అంటారు. ఇంకా మనం 6వది కుంభాకార పుటాకార కూడా తీసుకోవచ్చు. కుంభాకారం అంటే ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది, దీనికి ఈ విధంగా తీస్తే ఇది కుంభాకార పుటాకార అవుతుంది. ఈ 6 ద్వికుంభాకార కటకము, ద్విపుటాకార కటకము, సమతల కుంభాకార కటకము, సమతల పుటాకార కటకము, పుటాకార కుంభాకార కటకము, ఇంకా దీన్ని కుంభాకార పుటాకార కటకము తీసుకోవచ్చు. ఈ 4 ఒకవైపు వచ్చి ఈ 2 మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఈ లెసన్లో మనకు వీటి గురించి మనకు ఎక్కువ ఉంటుంది. ద్వికుంభాకార కటకాన్ని నెక్స్ట్ మనకు పాఠంలో ఈ విధంగా చూస్తాము. ద్వికుంభాకార కటకాన్ని మనం లెసన్లో నెక్స్ట్ టాపిక్లలో మనం ఈజీగా ఉండడానికి ఈ విధంగా చూస్తాము. ఈ 2 మనం పెట్టుకొని ఒకటి పేరు కూడా వచ్చి ఉంటే మనం ఈ పాఠం ఈజీగా వీటి మీద కూడా మనకు 1 మార్క్ కానీ 0.5 మార్క్ కానీ అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి నోట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పాఠంలో కూడా మనం ముందుకు పోతుంటే వీటి పేర్లు వీటి బొమ్మలు మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనకు కుంభాకార కటకము, పుటాకార కటకం అంటే మనకు తెలుసు. కుంభాకార కటకం అంటే మనకు ఈ విధంగా ఉంటుంది, మధ్యలో మనకు ఉభ్యర్థిగా ఉంటుంది, అంచుల వద్ద పలచగా ఉంటుంది. అంటే పుటాకార కటకం ఇచ్చినప్పుడు మనకు మధ్యలో పలచగా ఉండి కొనల వద్ద ఉభ్యర్థిగా ఉంటుంది. ఇవి 2, కుంభాకార కటకము, పుటాకార కటకం. ఈ కుంభాకార పుటాకార కటకంలో మనము కుంభాకార కటకం ఇచ్చినప్పుడు
ఈ కుంభాకార కటకాన్ని మనం ఈ విధంగా చూస్తాం. ఇప్పుడు దీంట్లో మనకు మధ్యలోకి వెళ్ళి ఒక గీత గీస్తాం, అంటే మనకు సైన్స్ ప్రకారం వస్తుంది. దీంట్లో దీన్ని ఏమంటారంటే ప్రధాన అక్షం అంటారు. ఇప్పుడు మనకు తెలిసినటువంటిది దీన్ని ప్రధాన అక్షము లేదా ప్రధాన అక్షం అని అంటాం. ఇది ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకు మధ్య తీసుకున్నామో దీన్ని పి అంటాము, దీన్ని కటకం యొక్క దృక్కేంద్రం అంటాం. పి మీన్స్ కటకం యొక్క దృక్కేంద్రం, కటకము దృక్కేంద్రం, రైట్. ఇది ప్రధాన అక్షం. దీనికో మనకు రెండు నాభులు ఉంటాయి, దీన్ని ఎఫ్ అని అంటాము, దీన్ని ఎఫ్ టూ అంటాము. అంటే ఎఫ్ వన్ కామా ఎఫ్ టూలో మనం ఏమంటామంటే నాభులు అంటాం. నెక్స్ట్ వక్రతాకిరం సివన్ సి టూ, సివన్ సి టూ మనం ఏమంటామంటే వక్రతా కేంద్రాలు అంటాం. వక్రతా కేంద్రం కుంభాకార కటకం అన్నప్పుడే మనకి ఏమొచ్చి ఉండాలి, దృక్కేంద్రం ఎక్కడ ఉంటుందో మనం గుర్తుపట్టాలి. తర్వాత నాభులు, రెండు వైపులా నాభులు ఉంటాయి, ఎఫ్ వన్ నాభు ఎఫ్ టూ నాభి, ప్రధాన అక్షము పై ఇక్కడ మళ్ళా వక్రత కేంద్రాలు సి వన్ సి టూ వక్రతా కేంద్రాలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి దాని ఏమంటే నాభ్యంతరం అంటాం. ఇది రంగు దీన్ని నాభ్యంతరము అంటాం, నాభ్యంతరం. ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే దూరం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్లు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 సెంటీమీటర్లు ఉంటుంది, ఇక్కడ కూడా 5 సెంటీమీటర్లు ఉంటుంది, ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుంది అంటే 5 సెంటీమీటర్. అంటే ఈ నాభ్యంతరం ఇచ్చినప్పుడు ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ కూడా 5 ఉంటుంది, ఇక్కడ కూడా 5 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఇది మనము లాజిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుంభాకార కుటాకార కటకాలు ఇచ్చినప్పుడు ప్రధానాక్షము దృక్కేంద్రము కటకం దృక్కేంద్రము నాభులు వక్రతా కేంద్రాలు ఈ నాభ్యంతరము. తర్వాత మనకేంటంటే దీంట్లో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఎంత ఉంటుందో ఇదంతే ఉంటుంది, ఇక్కడ కూడా ఇదంతే ఉంటుంది, ఇదంతే ఉంటుంది, ఇది దీనికి దీనికి డబల్ ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఎంత ఉంటుందో ఇదంతా కాదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ మనకి ఏమవుతుంది 10 సెంటీమీటర్లు అవుతుంది. ఇది మనకు తెలుసు, తెలుసుంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్ మనకి ఈజీగా అర్థం కాదు. ఏది కుంభాకార కటకం ఇచ్చినప్పుడే ప్రధానాక్షము దృక్కే కటకం యొక్క దృక్కేంద్రము నాభులు వక్రత కేంద్రం. ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా కుటాకార కటకం ఇచ్చినప్పుడు కూడా దీన్ని మనం ఏమంటామంటే ప్రధాన అక్షము అంటాము, దీన్ని ప్రధాన అక్షము లేదా ప్రధాన అక్షం అంటాము. దిస్ వన్ దీన్ని ఎఫ్ టూ ఎఫ్ వన్, ఇక్కడ పి అంటాము, పి అంటే దృక్కేంద్రము. తర్వాత ఎఫ్ వన్ కామా ఎఫ్ టూలను నాభులు అంటాము. తర్వాత సి టూ సి వన్ కామా సి టూలను వక్రతా కేంద్రాలు అంటాము, వక్రతా కేంద్రాలు. ఇవి మనకు రెండిటల కుంభాకార కటకంలో పుటాకార కటకంలో దృక్కేంద్రము నాభులు వక్రతా కేంద్రము వక్రతా కేంద్రాలు లేదా తర్వాత నాభ్యంతరము ఈ ప్రధానాక్షం మీద గుర్తించడానికి వీటి మీద ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటే నాభ్యంతరం అంటాము, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే ప్రధానాక్షం మీద ఉంటే దీని వక్రతా కేంద్రం అంటాము. ఇవి మనకు రెండిట్లలో కుంభాకార పుటాకార కటకంలో ఇది మనకు తెలుసుంటే నెక్స్ట్ టాపిక్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకు క్వశ్చన్ ఇది అడగకపోవచ్చు, కానీ ఇది అర్థమైతేనే మనం నెక్స్ట్ టాపిక్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ఈజీగా ఎగ్జామ్ వచ్చిన కూడా దాన్ని రాయొచ్చు, టాపిక్ అర్థం చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఏంది కుంభాకార కటకం విధంగా చూపిస్తాము, కుంభాకార కటకంలో ప్రధానాక్షము నాభులు దృక్కేంద్రము వక్రత కేంద్రం, పుటాకార కటకం ఈ విధంగా చూపిస్తాము దృక్కేంద్రము నాభులు తర్వాత వక్రత కేంద్రములు ఈ ప్రధానాక్షములు ఉంటాయి, దీన్ని దృక్కేంద్రం అని అంటాము. కాబట్టి ఈ రెండు డిఫరెంట్తో మనకు ఇది వచ్చి ఉండాలి.